అతిథుల పరిచయం శ్రీ కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కనుమూరు రాజశేఖర్ గారు, లిట్ క్యాప్ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి శ్రీ మాలకొండయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక చంద్రబాబు గారు తమాషా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, మరి ఆయనకి నిజంగానే గ్రాఫ్ పడిపోతుందని భయం వచ్చిందో ఏం పాడో, కానీ మొత్తం మీద గ్రాఫ్ పడిపోయింది. ఇళ్లలో బగ్గింగ్ పెడతానంటున్నాడు, ఆయన ప్రతి ఇంట్లో సమాచారం ఎవరు ఏమనుకుంటుంది కూడా తెలిసిపోతుందంట. అంతేకాకుండా జగన్ గారేమో విద్యకి ఉచితంగా ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించి విద్య నేర్పు చదివించుకోండి మీ పిల్లలని చెప్తే, చంద్రబాబు గారేమో మద్యం తగ్గించి ధరలు తగ్గించి అందరికీ సరఫరా చేస్తానని చెబుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విద్య కావాలా మద్యం కావాలా అన్నది ఒకటి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆయనేమో ప్రైమ్ మినిస్టర్ గానించి టెర్రరిస్టులు అంటాడు, ఆయన అభ్యర్థులేమో వాలంటీర్లను టెర్రరిస్టులు అంటున్నారు. అలాగే అదే టైంలో చంద్రబాబు గారేమో వాలంటీర్ని కంటిన్యూ చేస్తానంటున్నాడు. మరి ఈ టెర్రరిస్టులు అయితే వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఈ రకంగా ఇంటికే ఇప్పుడు ఇన్నాళ్ళు పంపిస్తని ఆయన ఇప్పుడు ఇంటికి పెన్షన్ పంపిస్తానని తాజాగా చెబుతున్నాడు. మరి ఎవరి ద్వారా పంపిస్తాడు? టెర్రరిస్టుల ద్వారా పంపిస్తాడా? దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. మోడీ కరుడగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. రైట్. గతంలో ఫోన్ ట్యాపింగ్ అలవాటు పడ్డ చంద్రబాబు గారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఆయన ఏకంగా ఇళ్లకే బగ్గింగ్ పెడతానంటున్నాడు. ఏమిటి ప్రసాద్ గారు, ఏమిటి పరిస్థితి? ఓ పక్క ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా వార్తలు రాస్తున్నాయి, ఇంకో పక్క ఏమో చంద్రబాబు గారు ఇలాంటి అరాచక మాటలు, వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళ టీడీపీ అభ్యర్థులు చేస్తున్న వ్యాఖ్యలు, ఈ పరిణామాలన్నీ ఏమనిపిస్తున్నాయి మీకు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఎప్పుడైనా ఒక వ్యక్తికి కుబుసాలు కదిలిపోయి అనుకోండి సార్, దానివల్ల వచ్చే ప్రమాదం ఎలా ఉంటుందంటే ఉనికికే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఈ పచ్చళ్ళు అమ్ముకున్నోడికి, పేపర్లు వేసుకున్నోడికి, పెట్రోల్ బంక్ వాడికి, పౌడర్ డబ్బాడికి, నెక్స్ట్ వీళ్ళకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి, వీళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి డూ ఆర్ డై సిచ్యువేషన్ ఈ ఎలక్షన్స్. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎందుకు వెళ్తారో కూడా వీళ్ళు ఎవరికి తెలియదు. సో ఆల్రెడీ పెరుగుగొడ్లు వీళ్ళకి ఏంటంటే ఒక ఆచ్ఛేదన కేసులు, దానిలోంచి పరిరక్షణ అన్న దాంట్లో బీజేపీ ఇచ్చే ఆచ్ఛేదన శరణంలోనూ బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, ఏదైతే వీళ్ళు నా వెనకాతలు ఉన్నారు కాబట్టి నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందేమో అన్న అపోహలో వాళ్ళు ఉంటున్నారు. ఇంకా 50 రోజులు నిడివి ఉంది. పైపచ్చు ఈ టికెట్ల సర్దుబాటు విషయంలో ఒకరితో ఒకరికి ఎలాంటి పొరపచ్చలు ఉన్నాయో తెలుసు. ఎప్పటి నుంచో ఏబీ వెంకటేశ్వర తెలివిగా 1 మంత్ లేట్గా పెట్టేటట్టుగా మేనేజ్ చేసుకున్నట్టున్నారు కదా ఎలక్షన్స్. అదే తెలుగుసారి ఏమో April 11 జరిగితే ఈసారి May 13 దాకే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను, లోపట ఉన్నది ఏదైతే ఉంటుందో బయటికి అదే వస్తుంటుంది. అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది అంటారు చూడండి, వీళ్ళకి ఆ ఘోష ఎప్పుడో మొదలైపోయింది. ఈ ముఖ్యంగా ఈ పచ్చళ్ళోడికి అయితే అసలు ఎంత భయపడిస్తున్నాడంటే ఈ ఎలక్షన్ కనుక తెలుగుదేశం గెలవకపోతే నాకు శ్రీకృష్ణ జన్మస్థానం కన్ఫర్మ్డ్ అని, శేష జీవితం అక్కడే. తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రస్థానం అంటే మీకున్న అపారమైన జర్నలిజం అనుభవంలో వాస్తవాలు మీకు బాగా తెలుసు. ఓటమితో మొదలైంది, ఓటమితో ముగిపోతుంది. ఎందుకంటే కుప్పం లాంటి ప్రాంతంలో 25 సార్లు కాలికి బలపం కట్టుకుని అదే పనికి పరిగెడుతాడు. కుప్పం ఓడిపోతాడా? గ్యారంటీ ఓడిపోయే పరిస్థితి ఉంది సార్. మీరు వెళ్ళి చూసారా లేకపోతే నేను సమాచారం తెప్పించుకున్నారా? నాకున్న మొన్నటి ప్రాథమిక సమాచారం తెలుసు. తర్వాత నేను అంటే నేను ఓడిపోతాను, అందుకే భయపడి వెళ్తున్నారు. ఎన్నిసార్లు వెళ్తున్నారు మీరు గమనించండి సార్, గతంలో ఒకసారి భార్య పిల్లలను పంపించిన నామినేషన్ వేసిన ఉదంతం దగ్గర నుంచి ఇవాళ చేమ చిట్టుకుమన్న ఇప్పుడు ఆఖరికి అలా గతంలో ఏబీ వెంకటేశ్వర చెత్త సేదారు ఏదో తీసుకొచ్చి చంద్రశివుల్లో పెట్టేది అంటున్నాడు అన్నది వాస్తవం చేస్తున్నారు. అంతే, ఇళ్లలో కూడా పెట్టేస్తాడా? అది పెట్టినాడు వాళ్ళు సార్. మనం ఏం చెప్పక్కర్లే, ప్రవచనాలన్నీ వాళ్ళ నోట్లోంచి వస్తాయి. ఇప్పుడు డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అనే చిన్నపిల్లడు ఊరికే 25 సార్లు అంటున్నాడు, లాస్ట్కి వాస్తవం ఏమైంది? ఆ తీగంతా వాళ్ళ చుట్టూ తిరిగే ఉదంతాలు తెరబడుతున్నాయి కదా. తర్వాత మనకు ఒక అపవాదం ఉంది, మీకు గమనించరలేదు, సర్టన్ గవర్నమెంట్స్ కన్సిడరేషన్స్ లేకుండా సర్టన్ పోర్ట్స్లోకి కొన్ని దరిద్రాలు రావు అన్న విషయం అందరికి తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది సార్? ఈ టైమే వచ్చింది. ఇంత ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఎంత లాబింగ్లు ఉంటాయి, వాస్తవాలు ఎక్కడ బయటికి రాకుండా వీళ్ళే కదా ఇయర్స్ టుగెదర్ పాతుకుపోయి ఉన్న వాళ్ళు. సో అందుకని ఏమవుతున్నాయంటే వాళ్ళ సర్కిల్లో ఎప్పుడైతే ఇప్పుడు దానికి మనం ఒక యాడ్ స్టిక్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తూ నేను ప్రజలు అంటున్నాడు. ఇక్కడ ఏంటి, ఇవాళ మీరెవరైనా చూడండి ప్రజల్లో ఎవరైనా మీకు మైకేస్తున్నది తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటున్నారు, టీడీపీ ప్రభుత్వం రావాలి, అయితే గీతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి. ఈ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి ఒక వ్యక్తి యొక్క ఔదార్యం మీద ఎంత కన్సర్న్ ఉందో,
అండ్ రెసిప్రికేట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ మీద ప్రజలు స్థిరంగా ఉన్న దగ్గర ఇప్పుడు ఉన్న బీజేపీ చూడండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలంటారు, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా స్టేట్ ఫర్ వ్యూలో వస్తున్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం, మోర్ దెన్ 42-43 ఇయర్స్ పార్టీ ప్రస్థానం, 40 సంవత్సరాల పైచీలకి ఎమ్మెల్యే లెగసీ, ఇన్ని ఉన్నా సరే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలన్న మాట వస్తుందా? సో అక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో ప్రజానాయకుడిగా ఎప్పుడైతే ప్రతిష్ఠించబడట్లేదో దానితోటి ఈ దైద్యం, ఈ ముగ్గురు నలుగురు కలిపి, మీకు తెలిసిన విషయం ఏంటంటే ఒకే ఒక్క సాక్షి, ఒక 8 ఛానళ్ళు, ఈ దాష్టికంలోంచి పరిరక్షించడానికి ఏంటంటే నిజం ఒక మాట బయటకు వచ్చినప్పుడు అబద్ధం చెప్పులేసుకుని ఉగ్రంతా తిరిగి వస్తుంది అన్న దగ్గర నిజం గురించి ఆ వివేకానంద స్టిల్లో ఈ సాక్షి ఒకటి నిలబడి ఉంటుంది. గతంలో అపవాదం మోసిన సాక్షి కూడా ఇవాళ ఏమవుతుందంటే తులసి వనంలో గంజాయి మొక్క కన్నా గంజాయి వనంలో తులసి మొక్కలా ఎత్తుకోవాల్సి వస్తుంది కర్మలు కాలేదు. ఎందుకంటే అరే ఒక కంపారిజన్ న్యూస్ కావాలి కదా, ఇప్పుడు ఆ మాలకొండ గారు మాట్లాడాలన్నా, నేను మాట్లాడాలి, రాజశేఖర్ మాట్లాడాలా, ఓసారి చూడాలి ఇదేంటిది, 7 నిజాలా 7 అబద్ధాలా ప్లస్ 1 నిజమా. ఈ కంపారిజన్లు ఏమవుతుందంటే చచ్చినట్టు పేపర్లు చదవలసిన ఔన్నత్యం కల్పిస్తున్నా సరే ఆఖరికాల స్థాయి ఎలా దగ్గర జరిపిందంటే అబద్ధాలు కాబట్టి ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఉచితంగా చదవండి అబద్ధాలని, నిజాలు మీరు ఏమైనా తెలుసుకుంటే ఎక్కడ ఇది వస్తుందని చెప్పి 37 ఏళ్ళ చేస్తున్నారు అబద్ధాలతో. సో ఇక్కడ ఈ ప్రస్తావనలు మీరు గమనించండి, ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేద్దాం ఉన్న దగ్గర ఇళ్లలో డివైజర్లు పెట్టి మీరు ఏం మాట్లాడుకుని ఆళ్ళలో మాట్లాడుకుంటే కూడా వినేస్తానంటే ఇంకోటి భర్తలకి అన్నాలు పెట్టమాకండి, వాళ్ళు తెలుగుదేశం ఓటైపోతే అని ఓటేయొద్దంటే అని చెప్పి అంటే ఏంటి, మహిళలు మాత్రం ఏంటి అని సిద్ధంగా ఉన్నారా? ఇది తింగర్తనానికి పరకాష్ట. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆడపిల్లల్ని నెత్తిమీ పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల పథకంలో మేజర్ చంక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఆడపిల్లల అకౌంట్లకి వెళ్తున్నాయి. సో అక్కడ ఏమవుతుంది, ఓటు బ్యాంక్ స్థిరీకరించబడుతున్న దగ్గర ఈ ప్రజాస్వామ్యంలో నేను చూడండి ఇది ఎందుకు జరుగుతుందన్న బాధలో ఈ విధంగా అట్లీస్ట్ ఆడపిల్లలను రెచ్చగొడితే ఏమైనా పని అవుతుందన్న కార్యక్రమంలో కలిగి పెడుతున్నాడు. సో ఇక్కడ మీకు వాస్తవానికి దగ్గరగా ఏదైనా రాజకీయం చేద్దామన్న వ్యక్తికి ఏమైనా ఎదుంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ ఇవాళ అబద్ధాలను జస్టిఫై చేస్తూ ఇప్పుడు మాగుంట గారికి ఒక కార్యక్రమం విషయంలో పక్కన పెట్టారు. ఏది మీరు ఏ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ తీగలంతా అప్పుడు ఇదే ఈనాడు నానా ఇప్పుడు అదే చెప్తున్నాను, అయితే ఇంగుతో సమానం, ఇష్టమైంది అనుకోండి ఇంగుతో సమానం అన్నదని. అలాగే సీఎం రమేష్ మరోడైతే ఈ బీజేపీ పార్టీ మాలకొండ గారు అయితే ఒరిజినల్ బీజేపీ, ఇదంతా మిగిలినంతా డూప్లికేట్ బీజేపీని పరిరక్షించడానికి ఒరిజినల్ బీజేపీ పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ లో ఇస్ నథింగ్ బట్ ఎ క్విడ్ ప్రో కో, ఈవెన్ ఆఫ్టర్ హిస్ బీన్ గివెన్ లాట్ ఆఫ్ కన్సిడరేషన్ అట్ అనకాపల్లి. కాదు ఈ చిత్రం నేనైతే ఎప్పుడు వినలేదు, కాంగ్రెస్ వాళ్ళకి 30 కోట్లు ఇచ్చినానికి బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వటం ఇంకెక్కువ ఎక్కువ ఇస్తామని. సరే ఇక్కడ ఈ వేమిరెడ్డి విషయంలో సరే ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, 2000 ఓట్లు ఆయన దగ్గర ఉన్నాయనుకుంటే 2000 ఓట్లు నుంచి 5000 ఓట్లు డబ్బులు అయితే ఉన్నాయి సార్, డబ్బుల గురించి నేను మాట్లాడట్లే, ఓట్లు ఉన్నాడు ఎవడైనా పనికొస్తాడు అనుకుంటే చూసుకోమనండి తీసుకోమనండి. ఈ 3 క్యారెక్టర్స్ని బలవంతాన ఈ ఎన్డీఏ కూటమిలో ఎంపీ టికెట్లు ఇస్తూ వీళ్ళ ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి విలువలు నిన్నటిదాకా ఏంటి మీరు గమనించట్లేదు, ఆ పేపర్లు వేసుకునే ఛానల్ అయితే ఏంటిది స్థానికంగా పనిచేస్తున్న లీడర్లు కాకుండా ఎన్ఆర్ఎల్కి టికెట్లు ఇస్తారని 50 లక్షలు ఇచ్చాడు ఫ్రంట్ పేజ్ ఆడి ఇవ్వగానే అరే రే వీళ్ళు తీసుమార్కాలు వీళ్ళు లేకపోతే అసలు పార్టీ ముందుకెళ్తారు. అయితే సరే అది పొలిటికల్ యాంగిల్ అనుకోండి, వాలంటీర్ల వ్యవస్థ మీద ఏంటి ఇన్ని రకాలుగా మాట్లాడతారు, ఒకప్పుడేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇష్టమైనట్టు మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళు మనసు మార్చుకుని ఇదేదో ప్రమాదం లాగా ఉంది మనకి జనంలో నెగిటివ్ వస్తుంది అనుకుని లేదు మేము కంటిన్యూ చేస్తాం అంటున్నారు. ఆయనేమో ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అంటాడు, వీళ్ళ క్యాండిడేట్లు ఏమో వాలంటీర్లను టెర్రరిస్టులు అంటారు. ఈ టెర్రరిస్టుల భాష ఏమిటి, ఈ గోల ఏంది భయం సార్? ఎందుకు ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు మామూలుగా మనలాంటి మనిషి ఉంటాడు, వాడి దగ్గర గన్ను ఉంటుంది బాంబులు ఉంటుంది మనం భయం కదా, ఈ భయం ఇలాకుంది. ఎందుకంటే కన్న తల్లి లాంటిది పార్టీ అండి, కన్న తల్లికి సేవ చేయడానికి వచ్చేవాళ్ళు కార్యకర్తలు, లేదా వాళ్ళకి ఏముంటుంది సార్ కమిట్మెంట్? ఒక పార్టీ యొక్క విధి విధానాలని అవగతం చేసుకుని ఇప్పుడు మాకు మాలకొండ గారు ఉన్నారు భూమి పుట్టక నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అయినా చిత్తశుద్ధితో బీజేపీకి పనిచేస్తారు, కన్సిడరేషన్స్ ఉండవు అది వేరే సంగతి. కానీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తలు. వాళ్ళకి గౌరవప్రదమైన పదవులు గౌరవప్రదమైన హాన్రోరియంస్ ఇస్తున్న దగ్గర వాళ్ళ టెర్రరిస్టుల దగ్గర ఏమవుతుంది, వాళ్ళ పార్టీకి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల్ని సంక్షేమ పాలనని ప్రజలకు ఒక ట్రాన్స్పరెంట్గా అందజేస్తున్న దగ్గర వెనక్కి చూసుకుంటే వీళ్ళ వాళ్ళు ఎవరో జనభూమి కమిటీలలో వీళ్ళే దొంగలు వీళ్ళ వల్లే మన పార్టీ ఓడిపోయిందని పెద్దవాళ్ళు అందరూ చేతులు కడుక్కున్న దగ్గర ఒక వాలంటరీ వ్యవస్థ తురుగా ఒక కార్యకర్త చిత్తశుద్ధి చాటుకుంటుంది వీళ్ళకి అవగతం కావట్లేదు. వీళ్ళ దైద్యానికి ఇంకోటి ఏంటి తెలుసా సార్, 2014లో వీళ్ళ ఓటమికి కారణమైన 5 లక్షల ఓట్లు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది 5 లక్షల ఓట్లే.
ఇప్పుడు దగ్గర దగ్గర 264,000 ఓట్ల పై చిలక వాలంటరీ వ్యవస్థ త్రుగా స్థిరీకరించబడే ఓటు బ్యాంక్ ఉంది అన్న భయం ఎలా ఉంటుంది అది చెప్పండి. రైట్ సరే, ఎందుకంటే ఒక వార్ జోన్లో ఉన్న దగ్గర ప్రతిదీ విలువ కట్టబడుతుంది. ఆ విలువ కట్టబడి దగ్గర విలువైన పదిలంగా గుండెల్లో పెట్టుకునే వాలంటరీ వ్యవస్థ స్థిరంగా ఒక పార్టీ పక్క అలైన్ అవుతుంది దగ్గర దుర్భేద్యం చేయడానికి చేస్తున్న పని. ఇప్పుడు చూడాలి, నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అన్న గిరిజన భూమి గుండ్రంగా ఉన్నట్టు తిరిగి వచ్చి మా దగ్గర ఉన్నాడు ఏమైనా పర్లేదన్న అపోహలో ఉన్న వాళ్ళకి అదే భాషను మాట్లాడుతూ ఇవాళ వాలంటరీ వ్యవస్థను కూడా కించపరుస్తున్నప్పుడు మనుషులకి మానవత్వాల కన్నా వాళ్ళ యొక్క ఆత్మాభిమానం చాలా గొప్పగా ఉంటుంది సార్. ఆత్మాభిమానం మీద ఎప్పుడైతే దెబ్బ కొట్టబడుతుందో వాడు తిరగబడే విధానం వేరేగా ఉంటుంది. ఆ తిరగబడే విధానానికి భలే ఇది ఎన్డీఏ కూటమి. ఆ భయానికి ఏం చేస్తారంటే వ్యవస్థలో వాలంటరీ వ్యవస్థలో ఎలక్షన్ దాంట్లో ఉన్న ఎవడు కావాలి రా భయ్, ఎవడికి వాళ్ళు మహాయితారితో ఇంకు చొక్క ఎట్టిస్తారు అది ఎల్లు ఆవిడ కూర్చోవలసిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడుతున్న భాష 70% పైచీలకు ఆడపిల్లలు ఉన్న ఈ వ్యవస్థలో ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో తెలిసిన భారతీయ సాంప్రదాయానికి కూడా కట్టుబడకుండా ఆ పవన్ కళ్యాణ్ అన్నటువంటి రాజకీయాల మీద అజ్ఞానం చెప్పాలి అతను వాళ్ళకి ఏం మాట్లాడారు చెప్పండి. తర్వాత ఒక 50 కుటుంబం టెరిటరీలో ఒక వ్యక్తిని ప్రతిష్ఠిస్తుంటే అక్కడ 50 వాళ్ళకి అతనికి ఉన్న సన్నిహిత్యం సత్సంబంధాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా వీళ్ళు మాట్లాడుతున్న విధానాలు చూడండి. కాదు, భయపడి అవగాహన ఉండి వాళ్ళంతా ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేశాడు వాళ్ళు భయపడ్గా ఎప్పుడైతే స్థిరీకరించబడుతున్నారో స్థిరంగా ఒక దగ్గర ఉన్నారో కుదిరలేని వాళ్ళకి ఎప్పుడు భయం ఎలా ఉంటుంది. రైట్, ఓకే. రమేష్ కుమార్ గారు జగ్గైపేట చెప్పండి. వాలంటీర్లు సేవ చేస్తున్నారా టెర్రరిస్ట్ల? అది మన దేశ ప్రధాని టెర్రరిస్టే, వాలంటీరు టెర్రరిస్ట్ అని ఏంటి తెలుగుదేశం భాషను మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ నిన్న మీటింగ్ లో మహిళలతోని ఓటు ఇవ్వమని చెప్పాలి మీరు వాళ్ళకు అది ఇది అని మాట్లాడుతున్నారు సార్. మీ పిల్లల భవిష్యత్తు అంటున్నారు, వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కోర్టు అడ్డుకున్నాడు వాళ్ళ భవిష్యత్తు అంటున్నారు. మాకు వాళ్ళకు ప్లాట్లు వస్తే కూడా అవిటిని అడ్డుకున్నాడు వాళ్ళు వాళ్ళకి ఏమో అంటున్నారు. అంత ముందు రాను సార్, ఆయనకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆయనకు అర్థమవుతలేదు. మద్యం ఇంటింటికి మద్యం సరఫరా చేస్తాను తక్కువ ధరకు అంటాడు. నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన ఆయన కూడా ఏ ఇంత సీనియర్ నాయకులు ఎవరు మద్యం గురించి ఇట్లా మాట్లాడతారని నేను ఊహించలా. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? తప్పు సార్, ఆయన మాట్లాడే మద్యం ఇస్తారా సార్? ఎవరైనా మాట్లాడుతుంది సార్? చదివిస్తారని చెప్పకుండా మద్యం ఇస్తారని చెబుతున్నాడు, అదే విచిత్రంగా ఉంది. సో మల్లేశ్వర రెడ్డి గారు పులివెందుల చెప్పండి. మల్లేశ్వర గారు మీరేమంటారు, ఈ మద్యం విద్య కావాలా మద్యం కావాలా, వాలంటీర్లు కావాలా టెర్రరిస్టులు కావాలా? నమస్తే కొమ్మినేని గారు, మీకు అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్తే. మేము బెంగళూరు లో ఉంటాం సార్. మాది బాణన్ బాట పులివెందుల, మేము బెంగళూరు లో ఉంటాము. ఓకే. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాం సార్ నేను ఈ రోజు. యాక్చువల్లీ మా ఫాదర్, మేము బెంగళూరులో నేను ఐటీలో జాబ్ చేస్తాం సార్, ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉంటున్నాను. కరోనా టైంలో వీళ్ళు వాలంటీర్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, నిజంగా బాధ వేసింది. ఎందుకంటే అందుకని ఈ రోజు మీకు కాల్ చేశాను. సో మా ఫాదర్ మదర్ మా పులివెందుల్లో ఉంటారు సార్. ఓకే. సో మా ఫాదర్ ఏంటంటే అప్పుడు కరోనా స్టార్టింగ్ టైంలో చిన్న ఫీవర్ వస్తే ఆయన నెగ్లెక్ట్ చేసి ఆల్మోస్ట్ నాకు నార్మల్ ఫీవరే అనుకునేవాడు. ఆయన వ్యవసాయదారుడు సార్. ఓకే. సో ఈ వాలంటీర్ వ్యవస్థ 2 ఇంటికి వచ్చేసి, అయ్యా పెద్ద అయినా మీకు ఇట్లా ఇది ఉంది మీరు ఇట్లా వెంటనే రావాలి అంటే ఆయన భయపడి పోలేకపోయాడు సార్. పోలేకపోతే వెంటనే కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. అది కడప కలెక్టరేట్ నుంచి నాకు ఫోన్ వచ్చి, సార్ మీరేమనుకోదండి వెంటనే మీరు వెళ్తారా, లేదంటే కదా మా వాలంటీర్ను బలవంతంగా మీ ఫాదర్ ను మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, కడప నుంచి తీసుకెళ్తాం అని చెప్పారు. నేను ఇక్కడ నుంచి బయలుదేరే లోపల సార్, జస్ట్ బాగేపల్లి చెక్ పోస్ట్ దాటే లోపల మా ఫాదర్ ను వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే రెమిడిసివిర్ అప్పుడు 40,000-50,000 పెట్టి ప్రైవేట్ లో కూడా కొన్నారు సార్. మనం విన్నాం ఆ మాట. అలాంటప్పుడు మా ఫాదర్ కు విత్ ఇన్ 2-3 లో 2 రెమిడిసివిర్ వ్యాక్సిన్స్ ఇచ్చేసి మా ఫాదర్ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్ చేసి 10 వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆయనకు రిటర్న్ వచ్చేటప్పుడు 2,000 చేతిలో పెట్టేసి భోజనం అన్ని చేసి మళ్ళీ మా అమ్మకు కూడా ఎక్కడొస్తుందో అని మా అమ్మను కూడా తీసుకెళ్లి ఒకే రూమ్ లో పెట్టి ట్రీట్మెంట్ చేసి పంపించారు సార్. వెరీ గుడ్, చాలా మంచి అనుభవం. రెండోది ఇంకొకటి చెప్పదలుచుకున్నాను సార్, ఇక్కడ నిన్న బెంగళూరు నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సభ, ఇక్కడ మా దగ్గర పనిచేసే చాలా మంది పాపం వీళ్ళు డైలీ లేబర్స్ నిన్న వెళ్ళారు సార్ ఇక్కడ నుంచి. ఒక 3 వాళ్ళకి పర్ డే 3,000 ఇచ్చి ఒక బస్సు పెట్టేసి ఇక్కడ నుంచి బెంగళూరు బార్డర్ కదా దగ్గర కదా అని పంపించారు. వాళ్ళు ఏమంటారంటే సార్, ఆయనకి ఏమైనా చిక్క పట్టిందా సార్, అసలు ముందు మీ భర్తలకు భోజనం పెట్టద్దండి అంటాడు ఆయన, భర్తలకు భోజనం పెట్టకపోతే మా భర్తలు లేకపోతే సార్ అని ఆయన.
వాలంటీర్లు పట్టుకుని టెర్రరిస్ట్ అనేమో అంటమేంటి? ఆయన ఏమో ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అంటే ఆయన క్యాండిడేట్లు ఏమో వాలంటీర్లు టెర్రరిస్ట్లు అంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎంత సేవ చేసినట్లు ఆ మాత్రం కృతజ్ఞతను ఉండాలి కదా, ధర్మంగా మాట్లాడాలి కదా. మాలకొండ గారు ఏమైనా ధర్మంగా మాట్లాడతారని చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అనే వాళ్ళ నాయకుడు అంటే వాలంటీర్లను టెర్రరిస్ట్లు అనే వీళ్ళు అంటున్నారు. మరి ఇంటింటి కూడా బగ్గింగ్ చేస్తానంటున్నాడు, మీ ఇంటి సమాచారం అంతా నా దగ్గరికి వచ్చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు ఆ సమాచారం ఆధారంగానే మీరు కూడా పోటీలో ఉంటారా ఏం పాడు? నమస్తే కొమ్మినేని శ్రీనివాస్ గారు, మీకు అదేవిధంగా సాక్షి ప్రేక్షకులకు, డిబేట్లో ఉన్నటువంటి ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, అందరికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడినటువంటి విషయాలు కానీ, మీరు చెప్పినటువంటి విషయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగంలో ఏదైతే ఆయన మాట్లాడారో దాన్ని పదే 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 రిపీట్ చేస్తూ ప్రధానమంత్రి గారిని చంద్రబాబుతో పోటీ పడుతున్నారు మీరు కూడాను. నేను బాధపడుతున్నా కానీ మీరు బాధపడలేదు. నేను ప్రధానమంత్రి గారికి ఆత్మగౌరవం ఉందని నేను చాలా సార్లు చెప్పేవాడిని, కానీ చూసిన తర్వాత నా ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్టా, ఇంత అన్యాయమా, ఇట్లా మాట్లాడతారా? నేను ఆ రోజు అన్నాను, ఈ రోజు అంటున్నాను. నా ప్రైమ్ మినిస్టర్కి ఆత్మగౌరవం ఉందని నేను అనుకున్నాను, లేదని మీరు అనుకుంటున్నారు, నేనేం చేస్తాను దానికి? కేసీఆర్ గారు మోడీ గారి మీద ప్రేమ ఎవరికుందనేటటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారు. నేను ఏమంటానంటే చిలకలూరుపేటలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వీడియోని కూడా దీని పక్కనే మీరు చూపించారు. మామూలుగా రోజువారీ వేస్తున్నాం భలే వాళ్ళు, ఇవాళ సందర్భం లేదు కాబట్టి వేయలేదు. ఇక్కడ వాలంటీర్లు ప్రైమ్ మినిస్టర్ అది వేశాం, అభ్యంతరం లేదు. దానివల్ల మీరు అపరిచితులు చూడండి అర్థం అవుతుంది. మీరు చాలా సీరియస్ విషయాన్ని ప్రజెంట్ చేశారు కాబట్టి ఈ సీరియస్ అనేటటువంటి విషయం ప్రజలకు వెళ్తుంది మీ ఛానల్ ద్వారా. అయితే సాక్షి ఛానల్ చాలా పెద్ద ఛానల్ కాబట్టి చిలకలూరుపేటలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయం కూడా ప్రసాద్ గారు చెప్పినట్టు అపరిచితులు ఒక నిమిషం అటు ఒక నిమిషం మారుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా చూపించినట్లయితే ప్రధానమంత్రి గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రేమ చూపించారు దేశంలో. ప్రధానమంత్రి సార్ ఒకసారి ప్రసాద్ గారు కేసులు ఎవరికి అనేటటువంటి విషయం అందరికీ కేసులు ఉన్నాయి, కేసులు లేని వాళ్ళు ఇవాళ ఎవరు లేరు, కానీ గౌరవమైనటువంటి కేసులు కొంతమందికి ఉంటాయి, గౌరవ తప్పిన కేసులు కొంతమందికి ఉంటాయి. ఇవాళ మీరు మాట్లాడినటువంటి విషయాలని మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మనం తరచు మాట్లాడేదానికంటే ప్రజలు ఎక్కువగా చర్చిస్తున్నారు. ప్రజలు ఏం చర్చిస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకుంటే ఇంకా మంచి మైలేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మేము బాధపడ్డాం, మీరు బాధపడ్డారు లేదు నాకు అనవసరం, కానీ వాలంటీర్లను పట్టుకుని టెర్రరిస్ట్లు అనొచ్చా? వాలంటీర్లను పట్టుకుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా దూషించింది, ఇప్పుడేమో వాళ్ళని కంటిన్యూ చేస్తామంటున్నారు, అంటే టెర్రరిస్టులను కంటిన్యూ చేస్తాడా చంద్రబాబు గారు? సార్ ఒక విషయం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పట్ల బాధపడుతున్నామా లేదా అనేటటువంటి విషయం మీరు బాధపడినంత కంటే కూడా మేము అంత ఎక్కువ బాధపడుతున్నాను. నిజంగా ఆ రోజు నుంచి బాధపడుతున్నాను, ఏంది ఇట్లా మాట్లాడటువంటి పద్ధతి ఏంటని. కానీ చిత్తశుద్ధి కలిగిన బీజేపీ మీలాంటి ఒరిజినల్ నాయకులు బాధపడుతున్నారే, కానీ కాంగ్రెస్ డబ్బులు ఇచ్చి బీజేపీ టికెట్లు పొందిన వాళ్ళు ఎందుకు బాధపడతారు సార్? సార్ నిన్న పేపర్ ఆర్టికల్ చూడండి సార్, కొండ గారు నిజంగా చెప్తున్నాను, మోడీ గారు పైకినట మంచి బట్టలు వేసుకుంటారు లోపటంతా మరకలట. ఆర్టికల్ చూడండి సార్, చిలక పలుకులు ఎవరు ఏబిఎన్ చిలక పలుకులు చూడండి ఒకసారి. ఏబిఎన్ ఒక్కరు ఒక్క ఖండం లేదు మీ బీజేపీ నుంచి, మళ్ళీ చెప్తాను ఒక్క ఖండం లేదు మీ బీజేపీ పార్టీ నుంచి. సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి మీరు. మాలకొండయ్య గారు ఈయన నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఆయన రాధాకృష్ణ గారు అంటే చంద్రబాబు గారు ఏజెంటే కదా, తెలుగుదేశం ప్రతినిధే కదా. ఆయన రాశాడు నిన్న మోడీకి భయపడి చంద్రబాబు లొంగిపోయాడు లేకపోతే అసలు లొంగటం ఏంటి అనే కదా. బట్టలు మోడీ గారు అంటే పైకి మంచి తెల్ల బట్టలు వేసుకుంటాడు లోపటంతా నల్ల మరకలట. అయినా కూడా టెర్రరిస్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలని మాట్లాడారు? పొత్తుకెందుకు ఎగేసుకుని పోయినారు మరి. రైట్, ఈ విషయాలన్నీ కూడా 49 రోజులు వెయిట్ చేస్తే ఎవరికి లోపల మచ్చలు ఉన్నాయో, ఎవరికి లేకపోతే వెడ్ సట్లు వేసుకుంటున్నారో, ఎవరు రాజకీయాలకు సంబంధించినటువంటి ముసుగులో ఉన్నారో, ఎవరు మేధావులు అనేటటువంటి ఆలోచనతో రాజకీయ చిత్రంగా వాడుతున్నారనే విషయం గమనించవలసిన అవసరం ఉంది. కానీ మీరు ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టు వాలంటీర్ గురించి మాట్లాడే ముందు
నరేంద్ర మోడీ గారి విషయం పట్ల విశ్వాసంతో కూడినటువంటి అద్భుతంగా ఆలోచిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి పట్ల ఎవరో కొంతమంది పాత వీడియోలు వేసి చూపించేదానికంటే వారి కొత్త వీడియోలు కూడా వేయమని కేసీఆర్ గారిని రిక్వెస్ట్ వాలంటీర్ చెప్తున్నాను. ఒక విషయం, వాలంటీర్ వ్యవస్థను మనం తప్పట్టవలసిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థలో తప్పు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వారిని ఆ తప్పు ఆధారంగా మనం మాట్లాడవచ్చు. అది కూడా అద్దుదాడి మాట్లాడటం అనేది చట్టపరంగా నేరం. అది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మనం మనకుండేటటువంటి ప్రాథమిక హక్కులు కానీ మన గౌరవాన్ని కానీ మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు. అవతల వాళ్ళు కూడా మనల్ని తగ్గించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పు చేయవలసిన అవసరం లేదు, బయట వాళ్ళతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ వాలంటీర్ల విషయంలో వాలంటీర్లు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ చేసే వాళ్ళు చాలా మందిని మనం చూసాం, చాలా మంది రకరకాల కేసులు ఇరుక్కున్న వాళ్ళు చూస్తాం, సర్వీస్ చేసి అవార్డులు తీసుకున్న వాళ్ళు చూస్తాం, పొలిటికల్ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళని చూస్తాం. మళ్ళీ మ్యూట్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తుంది అట్లా? కాల్ వస్తుంది. హలో, లేదు సార్, అది వేరే కాల్ వస్తుంది, కట్ చేసిన మళ్ళీ కాల్ చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు, వారు ముఖ్యమంత్రి కాకముందు వైసీపీ పార్టీ పెట్టక ముందు వారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. వారు కాంగ్రెస్ నుంచి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇవాళ వైసీపీ కేబినెట్ లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారితో సహా చాలా మంది సీనియర్ మంత్రులందరూ కూడా జగన్ గారి మీద విపరీతంగా విరుచుపడారు. మాల్కొండయ్య గారు, ఇక్కడే తేడా వస్తా ఉంది. నేనేమో దేశ ప్రధాని ప్రపంచానికే గొప్పవాడని అందరూ అనుకుంటున్నటువంటి దేశ ప్రధాని బొత్స గారు లేకపోతే ఇంకోళ్ళు సమానమని మీరు ఫీల్ అయితే నేనేం మాట్లాడను, మీ ఇష్టం. ఇక అది మీరు ఆ రకంగా మోడీ గారి స్థాయిని ఈ రకంగా కూడా దిగతారుస్తారా? మోడీ గారిని అంత స్థాయికి తీసుకొచ్చేస్తారా? ఒక స్టేట్ మినిస్టర్ స్థాయికి తీసుకొస్తారా? ఎంత అన్యాయం అండి మాలకొండ గారు, ఎంత అన్యాయం. నేనైతే తీసుకురావచ్చు, నేనైతే తీసుకురాను. మీకు చంద్రబాబు మీద ప్రేమ ఉంటే పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ చంద్రబాబు గారి ప్రేమ కోసం మోడీ గారిని దిగదార్చమాకండి. అది చంద్రబాబుతో మోడీ గారు లింక్ పెట్టండి. అసలు కదా ఎందుకు అలాయ్యారంటే ఏమిటి దాని అర్థం? మోడీ గారు తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి చంద్రబాబు గారిని కౌగిలించుకున్నట్లే కదా. ఆ మాత్రం బీజేపీ వాళ్ళకి, నిజమైన బీజేపీ నాయకులకి, నిజమైన బీజేపీ నాయకులకి గుండె మండుతుందా లేదా? ఒక పక్కన టెర్రరిస్టులతో పోరాడుతున్నటువంటి మోడీకి, మోడీయే టెర్రరిస్ట్ అన్న ఆయనతో కలిశారంటే ఏమనుకోవాలి జనం? మోడీని టెర్రరిస్ట్ అనుకోవాలా? టెర్రరిస్టులతో పోరాడుతున్న వ్యక్తి అనుకోవాలా? ఆ మాత్రం కామన్ సెన్స్ మాబోటాలకు ఉండదా? సామాన్య జనానికి ఉండదా? ఇద్దరిది అవకాశవాద పొత్తాను అనరా? అనైతిక పొత్తు అంతకంటే అనరా? చంద్రబాబు ప్రసంగాన్ని వీడియో చూస్తే చాలా ప్రజలు అందరూ కూడా వింటారు. తిలకలూరు పేట చంద్రబాబు నాయుడు ప్రసంగం మనం మళ్ళీ ఆల్రెడీ చెప్పారు కదా. రైట్, ఒక్క నిమిషం. నాయుడు రాజమండ్రి నుంచి, నాయుడు గారు నమస్కారం చెప్పండి. వాలంటీర్లు పట్టుకుని టెర్రరిస్టులు అంటారు, మళ్ళీ మేము కూడా కంటిన్యూ చేస్తామని చెబుతారు, ఏమిటి తెలుగుదేశంలో ఉన్న గందరగోళం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు అండి. అసలు వాలంటీర్లు అవ అనడం చాలా 100% తప్పండి. అది అంతేనా? తప్పేనా? 100% అండి. మరి జగన్ గారు ఏమో విద్య నేర్చుకోండి, ప్రతి ఇంట్లోకి విద్య రావాలని చెప్తుంటే ఆయన ఏమో మద్యం ఇస్తానంటున్నాడు, మద్యం ధరలు తగ్గిస్తానంటున్నాడు, లేకపోతే మీ ఇంట్లో బగ్గింగ్ చేస్తానంటున్నాడు. మీ ఇంట్లో సమాచారం అంతా ఆయన దగ్గరికి వచ్చే మెకానిజం ఏదో ఉందంట. చంద్రబాబు గారు భయపెడుతున్నారు జనాన్ని. అవునండి, 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు ఆయన, మద్యం రేట్లు తగ్గిస్తాను, మంచి మద్యం ఇస్తాను, మీకు తాగండి, పడిపోండి, ఇంట్లో ఆడాలి కూడా రూపాయి ఇవ్వకండి అని చెప్తాడు నెక్స్ట్ మీటింగ్ వాళ్ళకి. డబ్బు లేడు ఆడోళ్ళకి ఇవ్వకండి, వైఎస్ఆర్ కోటేశ్వరరావు మీరు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మరి ఇటువంటి రాజకీయ పార్టీ, మరి బీజేపీ జనసేన వీళ్ళందరూ కలిసి ఓటేసుకుని తిరగటం మీకేమనిపిస్తా ఉంది? అదంతా మామూలు సార్, ఎప్పటి నుంచో జరుగుతుంది. 1-2 సీట్ల కోసం ఈ బీజేపీ ఆరాటం. అంతేనా? అంతే అండి. 1-2 కూడా వస్తాయో రావు కూడా తెలియదు అండి. రైట్, ఓకే, ఏదేమైనా. రైట్, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. బలరాం గారు మరొకరు లైన్ లో ఉన్నారు, విజయవాడ. బలరాం గారు, విజయనగర్. గుడ్ మార్నింగ్ అండి. కొమ్మినేని శ్రీనివాసరావు, నమస్కారం, మాట్లాడండి. సార్, అక్కడ ఉన్న పెద్దవారికి అందరికి మొదటగా నా నమస్కారాలండి. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే మాలకొండయ్య గారు ఉన్నారో వారితో మాట్లాడాలనుకుంటున్నాను సార్. మాట్లాడండి, మీరు చెప్పదలుచుకుని చెప్పేయండి సార్. మొదటగా వైఎస్ఆర్ సిపికి 30 సీట్లకి కంగ్రాచులేషన్స్ అండి. 30 సీట్లకి అదే లెక్క.
అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓడిస్తాడండి వాళ్ళని, వీళ్ళేం కష్టపడే అవసరం లేదు. వాళ్ళందరినీ జనసేన మరియు బీజేపీ గెలవకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడండి. సో 30 రిజర్వ్ అయిపోయినాయి అంటారు ఆల్రెడీ. 30 రిజర్వ్ అయిపోయింది, దానికి కంగ్రాచులేషన్ అండి. మాలకొండయ్య గారికి ఒకటే అండి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరుగుతుందో అది క్లియర్ గా ఫీడింగ్ ఇవ్వట్లేదండి మోడీ గారికి. అంతేనా, ఆయన ఎంత కష్టపడుతున్నారో దేశంలోని వీళ్ళు ఇక్కడ అంతా ఇది చేస్తున్నారండి. వీళ్ళు క్లియర్ గా ఫీడింగ్ ఇవ్వకుండా మరి వీళ్ళందరూ తెలుగు దేశానికి ఎందుకు పరిచయస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటూ ధర్మమేనా సార్? ఈ రోజు కాదు సార్, అది ఎప్పటి నుంచో వాళ్ళంతా వాలంటీర్ని వాళ్ళు ఉండి ఈ విధంగా పనిచే అంటే ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ వెళ్ళాలి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ వారాలు వారాలు తిరిగేవారు అండి. అది కూడా 6 గంటల తర్వాత రమ్మనివ్వరండి అక్కడికి. 6 గంటల తర్వాత వెళ్తేనే విఆర్ఓ గారు కలిసి ఇవ్వరండి. కానీ ఈ రోజు విఆర్ఓ గారు మన ఇంటికి వచ్చి విఆర్ఓ గారు మన దగ్గర డీటెయిల్స్ తీసుకొని వారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారండి. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గవర్నర్స్ అని గెంటివారు కదండి. ఆ పరిపాలన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందండి. ఈ గవర్నర్స్ అన్నది ఈ రోజు ఈ ప్రభుత్వంలో వచ్చిందండి. ఇంతవరకు ఈ గవర్నర్స్ అన్నదానికి ఈ 70 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, కానీ ప్రజల దగ్గరికి ప్రభుత్వం ఏ రోజు రాలేదండి. అది ఈ 5 సంవత్సరాల్లో జరిగింది సార్. వెరీ గుడ్. సో మరి మెడల్లో బగ్గింగ్ చేస్తారంటున్నాడు చంద్రబాబు గారి దగ్గర ఏదో మెకానిజం ఉందంట. ప్రతి ఇంట్లోనూ ఆయన గ్రాఫ్ పెరగట్లేదంట, పెరగపోవటం కోసం పెరుగుతుందా లేదని చెక్ చేస్తాడంట. మీరేం మాట్లాడుకుందారు సార్? నా సాధ్యమేనా సార్ ఇదంతా? సార్ అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారండి. ఏమండి ఈ రోజు వరకు పార్టీల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు ఈ రోజు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారండి. మొగుడికి అన్నం పెట్టొద్దని చెప్పడం ఏంటండి? రైట్, ఓకే, రైట్. రాజశేఖర్ గారు మాట్లాడండి. అలా ఆవిడ గారికి అన్నం పెట్టదు కాబట్టి. గుడ్ మార్నింగ్ సార్ కుమ్మనేని గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మాలకొండయ్య గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులకు. సరే, ఇప్పటి వరకు అనేక తప్పుడు రాతలు ఈ పత్రికల్లో రాయడం లేదా టీవీ ఛానల్స్లో వ్యతిరేకంగా రాయడం అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఆ అంశాలు జోలికి వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాలంటే. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి శరవేగంగా ముందుకెళ్తూ ఉంటే ఈ పత్రికలు మరి ఈ అంశాలను తప్పుడు రాతలు రాస్తూ మరి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను కేవలం 1-2 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. అందులో వాలంటీర్ల వ్యవస్థ మనం చూసాం, పాపం అనిపిస్తుంది వాళ్ళు చేసేటువంటి శ్రమ, వాళ్ళు పడుతున్నటువంటి మాటలను కానీ ఒకసారి చూస్తే లేదా వాళ్ళు తీసుకుంటున్నటువంటి గౌరవవేతనాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏ విధంగా వీళ్ళ మాటలకు నొచ్చుకుంటున్నారు అనేటువంటి మాట మనం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులు కూడా చెప్పారు, మేము సర్టిఫికేట్ కొరకు కావాలన్నా, పెన్షన్ కొరకు కావాలన్నా, మరి ట్రెజరీకి పెన్షన్ కొరకు పోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్ కొరకు సర్టిఫికేట్స్ కొరకు పోవాలా, మరి అలాంటి రోజుల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితుల నుంచి మరి ఇంటికి వచ్చి అన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో వాలంటీర్ల్ని ఆ విధంగా వాళ్ళు దుర్భాషలు ఆడడం కానివ్వండి లేదా వాళ్ళ మీద వ్యతిరేక ప్రచారం చేయడం కానివ్వండి, అది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంత గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి వాలంటీర్స్ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మాట్లాడారు. వాలంటీర్ వాళ్ళు చదువుకున్న తర్వాత ఇది కేవలం మరి ఉద్యోగంగా కాకుండా ఇది ప్రజాసేవ కొరకు అంకిత భావంతో వాళ్ళు మరి వాళ్ళ చదువుకున్న దానికన్నా ఇంకా కిందికి మరి వచ్చి పేద ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళు అనేకమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు డోర్ డెలివరీ చేస్తూ ఉంటే వాళ్ళని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడటం అనేటువంటిది కూడా సబబు కాదు. ఇది ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటి గతంలో కూడా
మాట్లాడుతూ ఆడవాళ్ళు ఉంటే డోర్లు తలుపులు తడతా ఉన్నారు అని మాట్లాడటం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వాలంటీర్లు అంటే ఎక్కడి నుంచో రాలేదు కదండి. మన పిల్లలే, మన మధ్యలో ఉండేవాళ్ళే, మన ఇంటి పక్క పిల్లలే, మన మధ్యలో ఉండేటువంటి పిల్లలు, మరి చదువుకుని నిరుద్యోగం ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంత మహిళలు, మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారండి. 70% మంది మహిళలు ఉండడం అనేటువంటిది కూడా గమనించారు వాళ్ళు. ఎంత అవమానకరంగా, అసలు వాళ్ళు ఒక ఇంగీత జ్ఞానం లేకుండా, అసలు వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, మన ఇంటి పక్క వాళ్ళే, మన తెలుగు పిల్లలే, లేదా మన ఓటర్లే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నారంటే ఇంకెంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నానండి, అదే ప్రతిపక్షాలకి, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము, లేదా ఈ సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తాము అని చెప్పమానండి. అలా చెప్పరు, మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంటారు, వీళ్ళ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు ప్రత్యేకంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. అది అలా ఉంటే మద్యానికి సంబంధించి మరొక అంశాన్ని నేను కూడా ప్రస్తావించదలుచుకున్నాను. మద్యానికి సంబంధించి చూస్తే మద్యము అనేటువంటిది దశల వారీగా మరి రద్దు చేస్తాము అనేటువంటి మాట, బెల్ట్ షాపులను 42,000 పేబడినటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, మరి బెల్ట్ షాపులను అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపుల్ని రద్దు చేయడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్స్ కూడా రద్దు చేసి అది ప్రభుత్వమే మద్య షాపులు, చంద్రబాబు గారు మద్యం తక్కువ ధరకి చేసి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారు, మళ్ళీ పర్మిట్ ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నదని చెప్పేసి. అదే సార్, అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మద్యం ఏరులై పారుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం, దాన్ని దశల వారీగా స్టార్ హోటల్స్కే పరిమితం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగానే బెల్ట్ షాపులన్నింటిని రద్దు చేయటం, పర్మిట్ రూమ్లను రద్దు చేయటం, మరి అవి తగ్గించుకుంటూ ధరలు పెంచటం అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళకి అది నచ్చటల్లా. వారు డోర్ డెలివరీ ఎంత ఎంత దౌర్భాగ్యం అండి, డోర్ డెలివరీ చేయటం అంటూ ఏదైనా మేము కూడా రద్దు చేస్తామని చెప్పడం వదిలిపెట్టి మేము ఇంటి ఇంటికి సప్లై చేస్తాం, ధరలు తగ్గిస్తాం, మరి నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తాం, ఏం మాటలు మాట్లాడతారండి వాళ్ళు, ఏం మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు కదండి వాళ్ళు. మరొక పక్క చూస్తే వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ గురించి విమర్శ చేస్తున్నారు, గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా దోచుకున్నటువంటి మాట వాస్తవం కాదా? జన్మభూమి కమిటీలు ఏ విధంగా దోచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవి చూశారు కాబట్టి వాళ్ళు 23 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి వాళ్ళు మర్చిపోయారు అనేటువంటి మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి మేమేమో మరి వాళ్ళు ఈ డోర్ డెలివరీ చేస్తాం మద్యం, లేదా మద్యం మరి పెంచుతాము ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలా, మరి ఒక కుటుంబం బాగుపడాలన్నా, లేదా ఒక వ్యవస్థ బాగుపడాలన్నా, ఈ దేశం బాగుపడాలని, ఈ రాష్ట్రం బాగుపడాలి, విద్య అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం, విద్య ద్వారానే ఏదైనా సాధించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు వెళ్ళి మరి అక్కడ మాట్లాడుతున్నారంటే మరి ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో ముందున్నామో, ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కేరళను కూడా దాటి మనం ముందుకొచ్చామంటే, మరి ఇలాంటి అంశాలన్నింటిని కూడా మేము మరి వాళ్ళు మాట్లాడకుండా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అది ఎంతవరకు సబబ్ అని నేను తెలియజేస్తూ బీజేపీ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడదలుచుకున్నాను సార్. అంటే గతంలో ఇప్పటివరకు ఏంటంటే మరి రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొచ్చాం. కానీ ఈ రోజు ఆ కోవకు మరి బీజేపీ కూడా చేరటం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీని లేదా స్వయంగా మోడీ గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ వ్యవస్థ తెలియనటువంటి వాడు, భార్యనే చూసుకునేటువంటి వాడు, మరి దేశాన్ని పాలిస్తాడు అనేటువంటి మాట గతంలో మాట్లాడి, ఇప్పుడు మళ్ళీ మొన్న జరిగినటువంటి సభలో ఈ ప్రపంచంలోనే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు మోడీ గారని, ఈయనంత వీరుడు సూర్యుడు లేరని ఈ దేశంలో కాదు మరి కంప్లీట్ వరల్డ్ మొత్తం మీద. ఓకే, మాల్కొండయ్య గారు బాధపడుతున్నారులేండి, ఆయన పదే పదే మీ గుర్తు చేయమాకండి అన్నాడు కానీ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. రైట్, శాస్త్రి గారు, మాల్కొండయ్య గారు. శాస్త్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేఎస్ఆర్ గారు. నమస్కారం. చెప్పండి, వాలంటీర్ టెర్రరిస్ట్ అనొచ్చా? వాలంటీర్ అసలు వాలంటీర్ వ్యవస్థ
వ్యవస్థ గురించి మాట్లాడితేనే ప్రతిపక్షాల గుండెలు రైలు పెరిగారు. డిపాజిట్లు వస్తాయి లేవా అని అంత బ్రహ్మాండంగా నడుస్తున్న వ్యవస్థ గురించి మాట్లాడటం అంటే చాలా తప్పండి. భారతదేశంలో మోడీ గారు సంక్షేమ పథకాలు ఎలా ప్రవేశపెట్టారో దానికి దీటుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు కదా. ఒక్కసారి మాలకొండయ్య గారు ఏమండి బ్రహ్మాండంగా నడుస్తుంది వాలంటీర్ వ్యవస్థ, ఇక్కడ కూడా మా మోడీ గారు లాగా మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు బ్రహ్మాండంగా నడుస్తున్నారు చెప్పచ్చు కదండి. ఒక మాట అంటే అట్లా చెప్తారు అండి, వాళ్ళ పార్టీ కదా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు తోటి పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడితే ఆయన సమర్థించలేక బాధపడతా ఉంటే. నేను ఒక మాట చెప్తానండి మాలకొండయ్య గారికి, చంద్రబాబు ఎలాంటి వారు అంటే 175 సీట్ల నుంచి మా జనసేనని 21 సీట్లు పరిమితి చేశారు. చంద్రబాబు ఎలాంటి వాడు ఇప్పటికైనా చంద్రబాబు సంగతి సరే, మన బంగారం మంచిదని ఉండాలిగా మిత్రమా. పవన్ కళ్యాణ్ గారు ఎట్ట ఒప్పుకున్నాడు సీఎం క్యాండిడేట్ నేను చెప్పుకున్నాయన, నేను సీఎం గా పనికిరాని ఎందుకు చెప్పుకున్నాడు. తద్వారా జనసేనకే వెనుపోటు పొడిచింది, చంద్రబాబు గారు పొడిచారంటే పెద్ద ఆశ్చర్యం కాదు. జనసేనకి పవన్ కళ్యాణ్ పొడుచుకున్నాడు కదా. అదే సార్, ఇప్పుడు వారాహి దుమ్ము తెలిపి ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ప్రచారం చేయని చెప్తున్నాడు ఆయన. అయ్యో రైట్, ఆయన ఏం చెప్తే నేను చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చచ్చినట్టు చంద్రబాబు చెప్పినట్టే చేయాలేమో మరి. రైట్, మరొకరు అశోక్ బాబు గారు విశాఖపట్నం. ఒక్క నిమిషం మీరే మాట్లాడదు కానీ, ఒక్క నిమిషం అశోక్ బాబు గారు విశాఖపట్నం. అశోక్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. వాలంటీర్ని అక్కడ డిబేట్ లో పాల్గొన్న ప్రసాద్ గారికి, మాలకొండ గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, అలాగే ఈ రోజు ఈ వాలంటరీ వ్యవస్థ కోసం ఇంత పలుకులు పలుకుతున్న వీళ్ళు ఆ రోజున మన కరోనా టైంలో మోడీ గారు గంట కొట్టండి ద్వీప మొత్తం ఇండియా అంతటి కూడా ఆయన ఒక దీంట్లో తీసుకొచ్చినప్పుడు, అదే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ గారి వాలంటీర్ తోటి ప్రతి ఇంటికి వీధిలో ఎవరికి జ్వరం ఉందా ఎవరికి ఏముందా ప్రతి అసలు నిజంగా ఈ కరోనాని ఎదుర్కోవడంలో ఏపీ నంబర్ వన్ గా చేసింది ఎవరు సార్? ఈయన విజన్ అంటాడు అది అంటాడు అలా అంటున్నాడు ఉడుకురత్వం అంటాడు. ఒక ఉడుకురత్వానికి ఒక ఎమ్మెల్యే ఇప్పించుకోలేదు, ఈయన ఉడుకురత్వం కోసం మాట్లాడతారు. అలాగే ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల చాలా లాభాలు ఉన్నాయి సార్. ఒక పిల్లాడికి ఒక బీసీ సర్టిఫికేట్ కావాలంటే అప్లై రేపే చేయాలనుకుని ఈరోజు చేస్తే ఒక నంబర్ వస్తుంది, ఆ నెంబర్ ని మనం అక్కడ సంబంధితమైనటువంటి వాళ్ళు అప్లై చేసేదానికి అది మనం పెడితే చక్కగా వాడికి కంటిన్యూషన్ అవుతుంది సార్. చంద్రబాబు గారు మద్యం సరఫరా చేస్తాను తక్కువ ధరకు అంటున్నాడు, మరి అది ధర్మమేనా? అట్లా ఆ వయసులో ఆయన అట్లా మద్యం తాగండి అని ప్రోత్సహించవచ్చా? తమ్ముళ్ళు సాయంత్రం పూట మద్యం తాగుతారు, లేకపోతే నేను ఇంకా తక్కువ ధరకు ఇస్తాను, ఏదో సరుకుల ధరలు తగ్గించినట్టుగా మద్యం ధర తగ్గిస్తానని చెప్పండి. ఇదేం దౌర్భాగ్యం. అదే సార్, ఆ రోజున ఈయన విజన విజన అన్నారు సార్, విజన విజన అని చెప్పేసి ఏమన్నాడు, కనీసం ఎలక్ట్రికల్ ఆ రోజున ఎంత పెంచారు సార్ మీటర్ కి, కనీసం ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఈ రోజున 5 సంవత్సరాలు అవుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రికల్, కానీ ఏంటి దేని మీద కూడా ఇంత రాష్ట్రం ఉబ్బిగిలాడుతున్నారు ఈ కరోనా సమయంలో కూడా. రైట్ రైట్, ఓకే ఓకే. మాలకొండయ్య గారు మాట్లాడండి. మాలకొండయ్య గారు నమస్తే. పెద్దలో రాజశేఖర్ గారు మాట్లాడినటువంటి ఒక 2 విషయాలు సమాధానం చెప్పాక నేను మిగిలిన విషయాల్లో వస్తాను. చెప్పండి. మద్యం విషయంలో మాట్లాడారు, నేనేమంటానంటే ఈ 5-4 సంవత్సరాల 8-9 నెలల పాటు జరిగింది నేను పక్కన పెడితే, ఇవాళ ప్రభుత్వం లేదు ఆంధ్రప్రదేశ్లో మద్యం యథాతథగా ఏ రేట్లు అయితే నామినేట్ చేశారో ఏ యొక్క షాపులు అయితే నడుస్తుందో కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సిస్టమ్ లేదు, అది ఎవరి అకౌంట్ లోంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రభుత్వానికి వెళ్తుందా లేకపోతే ఆ విషయాల మీద మళ్ళీ మాట్లాడచ్చు. మాలకొండయ్య గారు స్ట్రైట్ గా చెప్పండి, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేస్తాం, మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తాం, మద్యమే తాగండి, చదువుల సంగతి పక్కన పడేయండి అని మీరు కూడా ఆయన చెప్తున్న దాంట్లో మీరు కూడా ఏకీపిస్తారా? మద్యం ధర తగ్గించడం, అలాగే ఏది సూపర్ సిక్స్ పేరు మీద మొత్తం అన్ని ఉచితంగా ఇస్తారని చెప్పడం, ఇవన్నీ మీరు కూడా ఏకీపిస్తారా? వాటితోటి ఏకీపిస్తారా? మొన్నటిదాకా మోడీ గారు ఏమని తిట్టారో చూశారు కదా ఈ స్కీముల మీద. మరి చంద్రబాబు గారు 3 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు, నెల ఏడాదికి 150 కోట్లు ఖర్చు పెడతానంటున్నాడు. అసలు 50,000 ఖర్చు పెడుతుంటేనేమో శ్రీలంక అయిందన్నారు, ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెడతారంటున్నారు. అటువంటి వాటితో మీరు ఏకీపిస్తారా? ఇంటింటికి మద్యం సరఫరా చేస్తారా? కేసీఆర్ గారు మాకు సంబంధం లేని ఎజెండాను తీసుకొచ్చి మా నెత్తినేసి మాకు ప్రశ్నలు వేసి
మేము చెప్పేటటువంటి మాటలు ప్రజల్లోకి వెళ్ళకోకుండా భలే జారిపోతున్నారు సార్. మీరు మీ పొత్తులో ఉన్న పార్టీ కదా, ఆ ఎజెండా కాదు, మీ ఎజెండా కాకుండా మీరు ఎందుకు కలుస్తారు ఈరోజు? పొత్తు పెట్టుకుంటే దేశానికి భరోసా నరేంద్ర మోడీ అని చెప్తుంటే భరోసా లేదంటే మేం చేయాలి సార్? ఎన్డీఏ ఎజెండా రాలేదు, ఎన్డీఏ ఎజెండా వచ్చినప్పుడు మేము రెస్పాండ్ అవుతాం. ఇంకో కొత్త కథలు ఉంటాయా? ఇక్కడ లక్షన్నరా, మీది ఇంకో లక్ష, మరి అప్పుడే శ్రీలంక అయిపోదా? ఏది అవుతుంది నేను చెప్తాను కదా ప్రసాద్ గారు, మీరు ఎందుకు కంగారు పడతారు? ఎప్పుడు చెప్తారు సార్? మా పుట్టుమొలిగిపోయిన తర్వాత అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ వచ్చి బంగారు ఆంధ్రప్రదేశ్ అవుతుందా? నేను చెప్తాను కదా, మీరు ఎందుకు కంగారు పడతారు? మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి, నాకు ఇచ్చే టైం పాడు చేయకండి. చాలా విమర్శలు నా మీద వచ్చినాయి, నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇవాళ మనం మద్యం విషయంలో ఒకే మాట చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. ఇవాళ ప్రభుత్వం లేదు కాబట్టి, అధికార పరిధిలో ఉంది కాబట్టి, ఇప్పటికైనా కలెక్టర్లు ఎస్పీలు అఫీషియల్ గా ఎంత అమ్ముతున్నారు, ఎంత వస్తుంది ప్రభుత్వ ఖజానాకి, ఎంత వస్తుంది దాని తయారీకి, ఎంత వస్తుందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే, లేకపోతే అధికారుల ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి దాని సమాచారం బయటికి తెలియజేస్తే. నేను ఏమంటానంటే నాకు తెలుసు, చెప్పండి, చెప్తా. తీసుకునే సామర్థ్యం ఉందంటే ఎంత వస్తుందో రెవెన్యూ కాలిక్యులేట్ చేయండి. కేంద్ర ఎన్నికల సంఘం మీ చేతిలోనే ఉంటది కదా, వాళ్ళ ద్వారా చెప్పించేయండి సరిపోద్ది కాబట్టి. నేను వాళ్ళకి అధికారులను అడుగుతున్నాను ఆ విషయాన్ని, దయచేసి మీరు కొంచెం ఓపిక పట్టండి. విద్యా వైద్యం కోసం మాట్లాడుతున్నాము, విద్య కావాలి, విద్యను అద్భుతంగా డెవలప్ చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు విద్య కోసం ఆంధ్రప్రదేశ్ కి ఏ విధమైనటువంటి సర్వశిక్ష అభియాన్ చెప్పి నిధులు ఇస్తున్నారన్న విషయం, నరేంద్ర మోడీ గారు అభివృద్ధి విద్యా వ్యవస్థ, ఇవాళ అనేక విషయాలు మనం చూస్తున్నాం. ఇవాళ మనం వాలంటీర్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, వాలంటీర్ని నిజంగా చెప్తున్నారు కదా, ఓకే సంతోషం. నేను ఒకటి అడుగుతాను చెప్పండి, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది మీ విధానం, మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత, ఆయన కూడా కంటిన్యూ చేశాడు కదా. ఇప్పుడు మీరు ముస్లిం రిజర్వేషన్లకి మద్దతు ఇస్తాడా ఆయన, వ్యతిరేకిస్తాడా? అలాంటి విషయాల్లో సిఐఏ అమలు చేస్తారని సిఐఏకి ఇప్పుడు మీకు అనుకూలంగా మారాడు. మొన్నటిదాకా మిమ్మల్ని తిట్టాడు కదా, ఏది త్రిపుల్ తలాక్ మిమ్మల్ని తిట్టాడు కదా, మగవాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారా ఈ పెళ్లిళ్ళ విషయంలో అని అన్నాడు కదా. ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే సరే ఏకాభిప్రాయం వచ్చిందా? ఏకాభిప్రాయం రాకుండా ఎట్లా పడితే అట్లా కలుస్తారా? అది ధర్మమా? జనాన్ని మోసం చేయడం కాదా? కేసీఆర్ గారు ఒక్క విషయం మీరు గమనించాలి, సిఏఏ అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, త్రిపుల్ తలాక్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అదేవిధంగా ఇవాళ అదే మతపరమైన రిజర్వేషన్లు కొత్తగా వచ్చినాయి కాదు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ సిస్టాన్ని నచ్చి ఆయన ఎన్డీఏలో జాయిన్ అయ్యాడు. అంటే ఆయనతో చెప్పించగలరా? ఒక్క విషయం, మంచి పాయింట్ చెప్పారు మాల్కొండ గారు, మంచి పాయింట్ చెప్పారు. చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాడు అని చెప్పించగలరా? ఎన్డీఏ ఎజెండాకి నచ్చి అని ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత ఇంక చెప్పడం ఏంటి? అదేంటి, ఎన్డీఏలోకి మా ఇంటికి వచ్చి మా దగ్గర భోజనం చేస్తానని వచ్చిన తర్వాత ఏ భోజనం చేయాలనే విషయం చెప్పదండి, మా ఇంటికి వస్తాడు భోజనం చేస్తారు. సో ఎన్డీఏలోకి వచ్చారు, అంటే ఆయన వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు అని కరాఖండిగా మీరు చెప్పదలిచారు. అమిత్ షా గారి ప్రకటనని మీరు సమర్థిస్తూ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన అంతే, ముస్లింలకు రిజర్వేషన్ ఉండవు అని చెప్పదలిచారా? ఎన్డీఏ పాలసీ, నరేంద్ర మోడీ గారి పాలసీ, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాలసీ, మతాలకి కులాలకి సంబంధం లేదు, అన్ని కలిసి ఒకటే, భారతదేశమే ఒక కుటుంబం, భారతదేశమే ఒక మతం. మీ ధర్మోపన్యాసం సంగతి కాదు, నేను స్ట్రైట్ గా అడిగాను, నేను స్ట్రైట్ గా అడిగాను, చంద్రబాబు గారితో మీరు ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయిస్తా అని చెప్పిస్తారా అన్నది నా ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఎంతో ఎంత అండి, భారతదేశంలో భారత ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి భారత ప్రధాని గారికి జేజేలు చెప్పి ఎన్డీఏలో జాయిన్ అయ్యాడు ఆయన, అంటే స్వాగతం చెప్తాం. రైట్, ఓకే, మా యొక్క ఎజెండా. రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, తర్వాత దీని మీద మేము మాట్లాడదాం. ఒక్క నిమిషం, జగన్నాథ్ శాస్త్రి గారు విజయవాడ ఎక్కడ, హలో, హైదరాబాద్ నుంచి జగన్నాథ్ శాస్త్రి గారు చెప్పండి. వాలంటీర్లు ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు,
నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. మాట్లాడండి. రెండు పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అబద్ధాలని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. గుడ్. తర్వాత మాలకొండ గారికి సూటిగా ప్రశ్న అండి. ఇక్కడ ప్రధానమంత్రి గారు తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు పరివారవాదు సంతుష్టీకరణవాదు అని చెప్పి ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. ఇక్కడ అదే పరివారవాదు చంద్రబాబు నాయుడుకి టిక్కట్టు, లోకేష్ కి టిక్కట్టు, బాలకృష్ణకి టిక్కట్టు, భరత్ కి టిక్కట్టు వైజాగ్ లో, ఇలాగ పరివారవాదానికి టిక్కెట్లు పంచుకున్నటువంటి పార్టీ ఉంటే ఆయన ఎలా పొత్తు పెట్టుకున్నారు? దీని పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిందే ఉంది మిత్రమా. మరొకరు జైకర్ గారు విశ్వనపేట, ఏం చెప్పండి. ఇప్పుడు మాలకొండయ్య గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, చంద్రబాబు వచ్చినా సరే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేయాల్సిందే అని చెబుతున్నారు వారు. మరి ఈ పరిస్థితి మరి చంద్రబాబు గారు ఒప్పుకుంటాడా? ఒప్పుకునే ఎన్డీఏ ఎజెండాకు ఒప్పుకునే మా దగ్గరికి వచ్చాడు అంటున్నారు మాలకొండయ్య గారు. చాలా ధైర్యంగా చెప్పారు మాలకొండయ్య గారు, చంద్రబాబు అయినా సరే మేము చెప్పినట్టు వినాల్సిందే, మత రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు ఉండవంటున్నారు. మీరేమంటారు? కేసీఆర్ గారు మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమ్మకం అండి. వాళ్ళు సిబిఎన్ అంటేనే కనుగొని బోగస్ నటోరియస్ నాయకుడు అండి ఆయన. ఆయన ఇటువంటి గిమ్మికలు చేయటంలో ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం మామూలు కాదు సార్. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు కదా, నేను గతంలో ఇందాక మాలకొండ గారు అన్నారు గతంలో మాట్లాడింది కాదు ఇప్పుడు మాట్లాడింది చూపించమంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఊసరల్లిగానే చూపించండి అని అంటున్నారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిస్తే ఒక ముస్లిం రిజర్వేషన్ ఒక్కటే కాదు సార్, ఇంకా బోల్డ్ అన్నారు కదా సిఏఏ విషయం ఏం కావాలి, లేకపోతే ప్రత్యేక హోదా బీజేపీ వద్దన్నది కదా, బీజేపీ లేదన్నది కదా, బీజేపీ లేదన్నటువంటి బీజేపీతో కలిశాడు అని అంటే చంద్రబాబు నాయుడు బీజేపీ హోదా అవసరం లేదని చెప్పినట్టేనా? దాన్ని మాలకొండయ్య గారు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంతే, ఇలాంటివి చెప్తే ఆయన ధైర్యంగా చెప్పాడు. మాలకొండయ్య గారిని అభినందించాల్సింది ఆ విషయంలో. ముగిసిన అధ్యయనం కదా, ప్రత్యేక హోదా వద్దంటున్నాడు చంద్రబాబు గారు కూడా వదిలేసినట్లే అని చెప్పినట్టే కదా. కరెక్ట్, రైట్. బివి అప్పారావు గారు విశాఖపట్నం. అప్పారావు గారు అండి. నమస్కారం. వాలంటీర్ వ్యవస్థ గురించి, సచివాలయ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంచనా వేయడంలో తీవ్రంగా విఫలం చెందారండి. ఓకే, ఈ రెండు వ్యవస్థలు కూడా ప్రజల్లో 95% ఆదరణ పొందినటువంటి వ్యవస్థలు. ఓకే, నేను కాంగ్రెస్ లో లేను, కాంగ్రెస్ తోనే ఉన్నాను. ఓకే, కానీ ఈ రెండు వ్యవస్థలు దగ్గరుండి పరిశీలిస్తున్నాను. ఎందుకంటే మాకు బాగా ఆత్మీయులు. ఒక అమ్మాయి వాలంటీర్ గా మా ఇంట్లోనే అడ్డుకుంటున్నారు. అమ్మాయి వాలంటీర్ గా చేస్తుంది. మా ఊర్లోనే ఒక సచివాలయం ఉందండి. ఏ చిన్న పనికైనా సరే పూర్వంత కష్టపడకుండా సచివాలయం మాకు చక్కగా ఉపయోగపడింది. మా ముగ్గురు మనవళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు నేను సచివాలయం తరగతి సేవలు చాలా సన్నిహితంగా చాలా సులభతరంగా నేను పొందడం జరిగిందండి. అలాగే మా అమ్మగారికి వాలంటీర్ ఇంటికి వచ్చి ఆవిడ చక్కగా అమ్మాయి పిలిచి మరి మా అమ్మగారు మీరు కింద దిగలేరు, నేనే మేడదానికి వస్తానని చెప్పి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ వెయిట్ ముద్ర తీసుకొని ఆవిడ పెన్షన్ ఇస్తుంది. మా అమ్మగారు జోకి వస్తుంది నా మీద, బాబును ఆ రోజుల్లో 200 రూపాయలు అప్పుడు పెన్షన్ వద్దన్నావు, ఇప్పుడు చూడు నా జగన్ కొడుకు 3000 రూపాయలు పెన్షన్ చేశాడు, ఎంత చక్కగా ఉంది, నాకు ఆనందంగా నాకు లక్షలకి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అని మా అమ్మగారు నన్ను వేళకోళం చేస్తుంటారు అప్పుడప్పుడు. ఒకటి వాళ్ళు అంచనా వేయడంలో తీవ్రంగా మొదటి నుంచి కూడా విఫలం చెందారని ఒక చిన్న విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ విధానం మీ తెలియజేయడం సీనియర్ జర్నలిస్ట్ వాలంటీర్ వ్యవస్థ బాగులేదు, చాలా అక్రమాలు అక్రమాలు జరుగుతున్నాయి అంటూనే వరాచి వాలంటీర్ని వాళ్ళ శ్రమను దోచుకుంటున్నాడు జగన్ అని అన్నటువంటి పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. ఇది ఇకపోతే నా స్వానుభవం చెప్తాను. ఒక గృహస్థుగా, ఒక ట్యాక్స్ పేయర్ గా నేను ఫైనల్ గా చెప్పండి ప్రసాద్ గారు. ఏమిటి మాలకొండయ్య గారు చాలా ధైర్యంగా చెప్పాడు, ఎన్డీఏ ఎజెండాకి అనుగుణంగానే వచ్చాడంటే మత రిజర్వేషన్ ఎత్తేయాలి అంతే కదా. చంద్రబాబు గారు వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు, చంద్రబాబు గారు వస్తే సిఏఏ అమలు అవుతుంది ఖచ్చితంగా అని చెప్పినట్లే కదా. ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి? మాలకొండ గారికి ధన్యవాదాలు చెప్తూ మీ అనుభవం ముందు నేను మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే దీని మర్మం ఏంటంటే పార్టీ విలీనం చేసి బీజేపీ విధానాలతోనే ముందుకెళ్తోంది. పార్టీ విలీనం అయిపోయిందని అర్థం. దీన్ని పట్టుకొని ఇంకా దాన్ని ఎలాబొరేటివ్గా చంద్రబాబు నాయుడు అనే ఎంటిటీతో వచ్చే ప్రాయోజిత కార్యక్రమం ఏమీ లేదు, శూన్యం అది.
విలీనం అయిపోయినోడికి ఏ విధి విధానాలైనా మేము ఏం చెప్తే మా ఇంటికి పిలిచి గడ్డి పెట్టినా నోరు మూసుకు తినవలసిందే అన్నది సారాంశం. అందుకని ఇంకేముంది, నీకేమైనా కొత్తగా కనబడితే నాకైతే అర్థమైంది ఇదే. రైట్, కేఎస్ ప్రసాద్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, కంప్లీట్ చేయండి, చెప్పండి చెప్పండి సంక్షిప్తంగా, టైం అయిపోయింది. అంటే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల నష్టాలు జరుగుతున్నాయి అన్నారు, వాటన్నింటి కూడా వైసీపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. నష్టాలు హోదా ముగిసిపోయిన అధ్యాయం అన్న దగ్గర ఎలా అయినది బీజేపీతో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కాదు. ముస్లిం మత రిజర్వేషన్లకు ఉండాల్సిందే, ముస్లింలు మోడీ వస్తే ఓటు హక్కు కూడా తీసేస్తాడని చెప్పిన చంద్రబాబు గారిని ఇప్పుడు మీరు ఆయన మెడవంచి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయిస్తామని చెబుతున్నారు. అది గొప్ప విషయం. కేఎస్ ప్రసాద్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, మాలకొండయ్య గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నెట్ వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.